యాభైకి పైగా కుటుంబాలు పిల్లా పాపలతో ప్రజలు రోడ్డున పడ్డారు. ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. చలికి వణుకుతున్నారు. సైదాబాద్లోని లోకాయుక్త కాలనీలో ప్రస్తుత పరిస్థితి ఇది. 50 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ఇళ్లను రాత్రికి రాత్రే కూల్చేశారు టీఆర్ఎస్ ఎంఐఎంఐ నాయకులు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. కుట్ర చేసి రాత్రికి రాత్రే పోలీసుల సాయంతో అధికారులు వచ్చి తమ గుడిసెలను పీకేశారంటూ రోధిస్తున్నారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, పిల్లల సర్టిఫికేట్లు, ఇంకా ఎన్నో కాగితాలు, దాచుకున్న డబ్బుతో సహా ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టుబట్టలతో 3 రోజులుగా చలిలో వణుకుతున్నామని, తినడానికి తిండి లేక ఉండడానికి నీడ లేక అల్లాడుతున్నామంటున్నారు. మీరే మాకు దిక్కు, న్యాయం చేయండి సార్ అంటూ రోడ్డున పడి రోధిస్తున్నారు. న్యాయం చేయాలంటూ పరామర్శించడానికి వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ కు పలువురు లోకాయుక్త, బస్తీ, దళిత, గిరిజన బాధితులు మొరపెట్టుకుంటున్నారు. ఇక తమకు న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు బండి సంజయ్.